హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హైదరాబాదుకు 705 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మురుడేశ్వర ఆలయం అరేబియా సముద్రపు ఒడ్డున గల కందుకగిరి కొండపై నిర్మించబడింది. ఈ ఆలయానికి ముందు భాగంలో 21 అంతస్తులతో 237 అడుగుల ఎత్తులో నిర్మించబడిన రాజగోపురం భారతదేశంలోనే ఎత్తైనది కాగా, 123 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే అతిపెద్ద శివుని భారీ విగ్రహం నెలకొల్పబడింది. మురడ అంటే కన్నడంలో వస్త్రం, సంతోషం అనే అర్థం. ఇక త్రేతాయుగంలో రావణాసురుడు శివుని గురించి అకుంఠిత తపస్సు చేసి మెప్పించి ఆత్మలింగాన్ని భూలోకానికి తెస్తాడు. కానీ శివుడు ఇచ్చిన ఆత్మలింగం భూమి మీద ఎక్కడ పెట్టినా అక్కడ స్థాపితమయ్యి అక్కడ నుండి తిరిగి ఎత్తడానికి శక్యం కాదని చెప్తాడు. రావణాసురుడు ఆ ఆత్మలింగాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే మనకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయని భావించిన దేవతలు విష్ణువును వేడుకొనగా తన మాయతో సూర్యాస్తమయం అయ్యేలా చేయగా, అప్పుడు రావణాసురుడు సూర్యాస్తమయం అయిందని భావించి సంధ్య మార్చుకోవాలనుకుంటాడు. నారదుడి ద్వారా విషయం తెలుసుకున్న వినాయకుడు ఆయన కోరినట్లుగా రావణాసురుడు సంధ్య మార్చుకునే సమయానికి బ్రాహ్మణ వేషంలో వెళ్ళి రావణాసురుడి కోరిక మేరకు సంధ్య మార్చుకునే వరకు ఆ ఆత్మలింగాన్ని పట్టుకుంటానని చెప్తాడు. అది బరువుగా అనిపిస్తే 3 సార్లు పిలిచి కింద పెట్టేస్తానని రావణాసురుడితో చెప్పగా సరే అంటాడు. రావణాసురుడు వెళ్ళగానే గణపతి లింగాన్ని మోయలేకపోతున్నానని 3 సార్లు పిలుస్తాడు. సంధ్య మధ్యలో ఉండడం చేత రావణాసురుడు రాలేకపోతాడు. ఇక గణపతి ఆ లింగాన్ని భూమి మీద నిలుపుతాడు. ఆ రోజు వినాయకుడు భూమి మీద ఆత్మలింగాన్ని నిలిపిన స్థలమే గోకర్ణ. రావణుడు కోపంతో ఆత్మలింగాన్ని పెగిలించడానికి ఎంత ప్రయత్నించినా రాకపోవడంతో లింగం పైనున్న కవచాన్ని విచ్ఛిన్నం చేసి విసిరేస్తే గోకర్ణకు 23 కిలోమీటర్ల దూరంలో సజ్జేశ్వర అనే ప్రదేశంలో పడగా, లింగం పైనున్న మూత తొలగించి విసిరేస్తే గోకర్ణకు 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుణేశ్వరంలో పడింది. ఇక ఆ లింగం పైనున్న వస్త్రాన్ని విసిరేస్తే అది కందుక పర్వతం పైనున్న మృదేశ్వరంలో పడింది. ఆ పేరే కాలక్రమంలో మురుడేశ్వరగా పిలువబడుతుంది. 123 అడుగుల ఎత్తు కలిగిన ప్రపంచంలోనే ఎత్తైన శివుని భారీ విగ్రహం శివమొగ్గకు చెందిన కాశీనాథ్, ఆయన కుమారుడు శ్రీధర్, ఇతర శిల్పులు కలిసి 1 కోటి రూపాయల ఖర్చుతో చెక్కించడానికి 2 ఏండ్ల సమయం పట్టింది. చూడచక్కని ఆ ఆలయ పరిసరాలను చూడడానికి 2 కళ్ళు సరిపోకపోగా ఈ శివుడి భారీ విగ్రహంపై సూర్యరశ్మి పడినప్పుడు మెరుస్తుండడం మరో విశేషం. మీరు గనక నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే మరిన్ని వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.